నియర్లీ ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 2011. 2011లో స్టార్ట్ చేశారు, 11 ఏళ్ళ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఓకే, ఫైనల్ గా ఫస్ట్ లో ఈ ట్రోలింగ్ జరగక ముందు మీ ఆదాయం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇంకో మాట చెప్పాలంటే, ఇప్పుడు అప్పుడే ఇంకా గిరాకీ బాగుండేది, అంటే క్రౌడ్ వస్తుంది కానీ కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, రైస్ అమ్ముకోనీకి ఉండట్లేదు. డబుల్ డబుల్ కర్రీలు, కర్రీలు మళ్ళీ పార్సల్. నేను ఇప్పుడు 100 కేజీస్ చికెన్ ఉండే 2 అవర్స్ కూడా ఉండట్లేదు. అప్పుడు అంటే కొంచెం 3 అవర్స్ అని ఉండేది, ఇప్పుడు 2 అవర్స్ కూడా ఉండట్లేదు. కర్రీస్ పార్సల్ ఎట్కెళ్తున్నారు, డబుల్ డబుల్ కర్రీస్ రైస్లు ఉండిపోతున్నాయి, రైస్ వెళ్ళట్లేదు, కర్రీస్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నేను ఒకటి రీసెంట్ గా కూడా విన్నాను, ఈ ట్రోలింగ్ వల్ల ట్రాఫిక్ ఇష్యూ వల్ల మీ మీద ఏదో కేసు అయ్యిందని కూడా. ట్రాఫిక్ గురించి చెప్పారు అంతే, అంటే కేసు అదంటే ఏం లేదు, కానీ అది వాళ్ళు చెప్పేది కూడా మన మంచికే కదా. అంబులెన్స్ వెళ్తుందట, అంబులెన్స్ వెళ్తుంటే దారి కొంచెం ప్రాబ్లం, మరి అలా చేయకూడదు కదా, తప్పని తప్పని ఒప్పుకోవాలి కదా, దానివల్ల మరి ప్రాబ్లమే కదా, మరి అది కోప్పడినా మనం తీసుకోవాలి. అది నేను పబ్లిక్ కూడా ఒకటే చెప్తాను, మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు, ఇంకొకళ్ళు ఇబ్బంది పడకూడదు. ట్రాఫిక్ కూడా కొంచెం అటు పక్కన కొద్దిగా, ఎందుకంటే ఫుట్పాత్ మీద బతుకుతున్నాం కదా మనం. మీరు కానీ ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటి నేను ఫుట్పాత్ మీద వాళ్ళని కూడా ఇంత ఎంకరేజ్ చేస్తారా, ఇంత అలా ఇచ్చేస్తారా అనే దానికి నిజంగా నేను చాలా అంటే చాలా, నాకులాగే ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మాకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుందమ్మా, నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను అందరికే ఇది ఇచ్చిన వల్ల, అందుకనే ఏం లేదు నాన్న. ఇంకోటి ఏంటంటే రేట్లు కూడా ఎక్కువ అని అంటున్నారు కదా. రేట్లు ఏమి ఎక్కువ లేవు నాన్న, ఏంటంటే వస్తువుల రేట్లు కూడా పెరిగినాయి కదా, ఆయిల్ రేట్లు, బియ్యం రేట్లు అన్ని పెరిగినాయి కదా, దాని నుంచే పెట్టుకున్నారు, వాళ్ళ కష్టం రావాలి కదా, దాని నుంచే పెట్టారు రేట్లు. ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నారు ఇలా? ఆవిడ రేట్లు పెంచి ఒక 20 రోజులు 15 రోజులు అయింది అంతే, అప్పటి వరకు 100 రూపీస్. మీకు కూడా తెలుసా, ఆవిడ ఎవరికైనా కడుపు నిండి అన్నం పెడద్దు, ఎలాగనుకున్నారు ఈ క్రౌడ్ లేకముందు, ఈ యూట్యూబ్ వాళ్ళు లేకముందు ఒక లేబర్ అనేటోళ్ళు కష్టపడేటోళ్ళు ఈవిడ దగ్గరకు వచ్చి తినేటోళ్ళు భోజనం, ఎందుకంటే నాన్ వెజ్ ఒకసారి వేసినా వెజ్ వేసుకుని కడుపు నిండా తినండి అమ్మ అని చెప్పేది. ఎలాంటి మగవాళ్ళైనా కనీసం ఒక ప్లేట్కి డబ్బులు ఇచ్చేనా 2 ప్లేట్లు రైస్ తినేవారు ఈవిడ దగ్గర. ఈ యూట్యూబ్ వాళ్ళు వచ్చాక ఆవిడని తీసి బయట వేసేది అంతే, అంతకన్నా ఏమి లేదు. మెయిన్గా యూట్యూబే కారణం. అవునమ్మా అంతే, అంతకన్నా ఏమి లేదు. ఆ సినిమా వాళ్ళు కూడా ఎక్కువ ప్రాబ్లం, సినిమా వాళ్ళు రాయడానికి కూడా అలాగే కారణం, యూట్యూబ్ వాళ్ళే కారణం నాన్న. ఆవిడ ఎప్పుడు పెట్టే చెయ్యి ఆవిడది, కడుపు తినండా, ఎవరితోనే బాగానే ఉంటారమ్మా. ఆవిడ ఒకడు వస్తే ఏదో ఒకళ్ళు గొడవది, ఏదో వస్తుంది, ఏదో అమ్ముకుంటుంది, వెళ్ళిపోతుంది. ఇగో 13 సంవత్సరాల నుంచి కూడా ఆవిడ దగ్గరకి ఎక్కువ వెళ్ళారు ఎప్పుడూనే, యూట్యూబ్ వచ్చిన తర్వాత కాదు, ఇప్పుడు వచ్చిన తర్వాతే తగ్గిపోయింది ఆవిడది. ఎందుకనుకున్నారు, కోవిడ్ పెరిగిపోయి ఆవిడని ఇచ్చేయనివ్వట్లా, లేకుంటే రోజుకి ఆవిడ 150 కిలోలు 200 కిలోల రైస్ వండిన రోజులు కూడా ఉన్నాయి. టైమింగ్స్ ఎలా ఉండేది? వీళ్ళు రాకముందు టైమింగ్స్ 11 ఇంటికి వచ్చేటోళ్ళు, 11 12 సాయంత్రం ఇక్కడే ఉండేవారు, కొండపూర్లో ఉండేటోళ్ళు ఉదయం 11 ఇంటికల్లా వచ్చేవారు రెడీ చేసుకుని, రావడంతో 4 ఇంటికల్లా చక్క పెట్టుకుని వెళ్ళిపోయేవారు, సింపుల్గా అయిపోయేది. అప్పుడు ఇప్పుడు అప్పుడు కూడా ఇదే గిరాక్ చేసుకుందాం, అప్పుడు కూడా ఇదే గిరాక్ చేసుకుందాం. అయితే ఇంకా ఏమైందంటే కొండపూర్లోని ఇల్లు వాళ్ళు అపార్ట్మెంట్ కట్టుకుంటాం, ఖాళీ చేయమని, ఖాళీ చేయమంటే మీయపూర్ ఆల్విన్ దగ్గర మామూలుగా ఏదో లేదు కొనుక్కున్నారు, చదువు పెద్ద రేకుల రూమ్ కొనుక్కున్నారు, కొనుక్కొని అక్కడ నుంచి రావడం లేట్ అయిపోతుంది. ఇప్పుడు కుమారి ఆంటీకి ఒక పెద్ద ఫ్లాట్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, నెలకి 2 లక్షల ఆదాయం వస్తుంది, ఒక ఇన్నోవా కార్ ఉంది, ఊళ్ళో ఎకరాలు ఎకరాలు పొలం ఉంది అని ఏయో వస్తున్నాయి, అన్ని వాస్తవమేనా? అసలు అసలు ఏం లేదు. మీకు నా కాలేజ్ నా ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇస్తా, ఆధార్ కార్డు అన్ని మీరు కుడితే వచ్చేస్తుంది, నా పేరు మీద ఏమున్నాయి అనేది. ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మాత్రం ఉంది, మొన్న ఇల్లు వచ్చింది నాకు, ఆ ఇల్లు మాత్రం అది కూడా పైన వచ్చింది. సో ఇదంతా వాస్తవం కాదు. అసలు రేకుల రూమ్ అయితే కొనుక్కున్నాను అన్న, మాకు ఫస్ట్ నుంచి కూడా బిల్డింగ్ లో, ఇప్పుడు అయితే నేను పుట్టి పెరిగినాక ఇప్పుడు వరకు అయితే బిల్డింగ్ లో ఉన్నదైతే నేను లేను. మేమిద్దరం మా పెళ్ళి అయినాక కాపురం చేసింది బిల్డింగ్ లో అయితే లేదు, ఫస్ట్ నుంచి కూడా గుడిసెలో కూడా ఉన్నాం మేము, చిన్న ఊరు ఇప్పటికి ఉన్నాయి. మన అపర్ణ టవర్స్ దగ్గర వెళ్ళే దారిలో ఇటు వెళ్తాం కదా, ఇజిత్ నగర్ వెళ్తుంటే అక్కడ గుడిసెలు ఉంటాయి, సూర్య టవర్స్ కి లేదని పక్కన ఆ గుడిసెల్లో ఉన్నాం మేము ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, స్టార్టింగ్ స్లమ్ ఏరియాలా ఉంటుంది, ఒక మురికివాడ లాగా ఉంటుంది. ఓకే, బానే ఉంటది, రోడ్డు పక్కన నీట్ గానే ఉంటది. అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది?
అంటే వచ్చిన కొత్తలో వచ్చింది కాకపోతే అంకుల్ ఏంటంటే అంకుల్ దగ్గర నాకు నచ్చింది బాగా ఏంటంటే ఎవరిచ్చినా ఊరిని ఎవరిచ్చినా గానీ తీసుకోరు, అస్సలు తీసుకోరు. కనీసం అమ్మ వాళ్ళు మామూలు వ్యవసాయం పంట పండించిన మినువులు అయ్యి బియ్యం అయ్యి కూడా ఏమన్నా ఇదిగా ఇచ్చినా గానీ పొర్రపాటును కూడా ఒక్క కిలో కూడా తీసుకోరు. ఎవరికైనా సరే కష్టం చేసుకుంటేనే వస్తాయి, మన కష్టం మనకు ఉండాలి. ఒకళ్ళు అది మనకు ఇప్పుడు వద్దని చెప్పి ఆయన ఎవరిచ్చినా గానీ మా నాన్న వాళ్ళు ఇచ్చిన ఎవరిచ్చినా గానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఒకళ్ళు మనకు ఉండదు, మన కష్టం మనకు ఉండాలి. ఒకళ్ళు దానికోసం మాత్రం ఎప్పుడు ఆశపడరు. కొంతమంది అయితే మీ పుట్టింటి దగ్గర నుంచి అది తీసుకురా తీసుకురా అని అన్న వాళ్ళు కూడా నేను చాలా మందిని చూసాను. ఆయన అసలు అలా అన్నారు, ఒకళ్ళు పెట్టింది మనకు వద్దు అంటారు అస్సలు. పొరపాటును కూడా మా అన్నయ్య మా అమ్మకి నాన్న కూడా నేనంటే కూడా ఆయన అంటే నీకు ఇష్టం. మళ్ళీ నేను తన కూతుర్ని అయినా కానీ అలాంటి మంచి హస్బెండ్ వచ్చినందుకు నీకు మంచి భర్త వచ్చినందుకు మీరు చాలా అదృష్టం చేసుకున్నావు అని మా అమ్మ నానే అంటారు. ఓకే, మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? మీ పిల్లలు ఎంత మంది? బాబుమో సెకండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాపేమో ఇంటర్ సెకండ్ ఇయర్. ఎప్పుడైనా మీరు ఫీల్ అవుతారా నేను చదువుకోలేదని, అయ్యో నేను కొంచెం చదువుకొని అంటే అవునా చదివిస్తారంటే చదువుకుంటారా? చదువు అంటే చాలా ఇష్టం, బాగా అంటే బాగా ఇష్టం. కానీ వాళ్ళు చదువుకుంటే కానీ వాళ్ళు నేను చదువుకోలేదని బాధపడుతుంటాను కదా, అందుకోసం వాళ్ళు నేర్పిస్తే ఏదైనా సరే ఒకరోజు నేర్పిస్తే చాలు. అదైతే నాకు ఇంగ్లీష్ అయి కూడా వర్డ్స్ అయి కూడా హిందీలో మాట్లాడడం కానీ హిందీ కూడా నాకు రాదు, అవన్నీ కూడా నా పిల్లలే నేర్పించారు. అసలు హిందీ ఎంత బాగా మాట్లాడతారా అండి మీరు, నేనే షాక్ అవుతాను చూస్తా ఉంటే. మా పిల్లలు నేర్పించారు, కానీ మా పిల్లలు కూడా అంటారు డాడీ పంపిద్దాం డాడీ మమ్మీని బాగా చదువుకుంటుంది. ఏదైనా అంటే నేర్చుకుంటే ఇట్టే నేర్చుకుంటా ఏదైనా చెప్తే మాత్రం. సో మీకు చదువు అంటే చాలా ఇష్టం ఉండేది అని పరిస్థితుల వల్ల ఆగిపోయారు అంతేనా? ఓకే, నిజం చెప్పాలా అంటే ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఎలా ఉంటాడో ప్రతి మగాడి కష్టం వెనుక ఒక ఆడది ఉండేది. మీ ఇద్దరిలో అది చాలా బాగా నిజమైంది. నిజం చెప్పాలి అంటే మీకు చాలా మంది కాల్స్ వస్తానే ఉన్నాయి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు, ఆఖరికి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా వచ్చింది ఫోన్. ఒక సెలబ్రిటీ అయిపోయారు, ఫైనల్ మీ ఫీలింగ్ ఏంటి? అసలు సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మేము అసలు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు అనిపిస్తుంది మాకు. నిన్న నైటే అనుకున్నాం మేము ఇద్దరం, కానీ ఒకసారి అన్ని గతాన్ని నిన్న గుర్తు చేసుకున్నాం మేము జీవితాన్ని మొత్తం. మనం ఏంటి ఇవాళ ఇలా ఇంత మందిలో ఇంత ఇది అంటే నాతో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఏంటి నాతో సెల్ఫీలు దిగటం ఏంటి, ఏంటమ్మా అసలు ఇది నిజమా ఏంటి అనేది మాకు అసలు నైతే అసలు ఆనందంతో కన్నీళ్ళు వచ్చినాయి మాకు నిన్న. ఆనందంతో కన్నీళ్ళు వచ్చినాయి మాకు అప్పుడు. ఇక ఇద్దరం కూడా ఆయన కూడా సంతోషపడ్డారు బాగా ఇది కానీ. కానీ ఇప్పుడు అనిపిస్తుంది పెద్దవాళ్ళ మాట చెద్దన్న మూట, పెద్దవాళ్ళ మాట ఏదైనా సరే వినాలి. వాళ్ళు ఏది చెప్పినా మన మంచికి, వాళ్ళ మాట విని మనం నడుచుకుని అది ఏంటనేది లోతు తెలుసుకుని జీవించగలిగితే ప్రతి ఒక్కరి జీవితం అలాగనే ఉంటుంది. ఓకే, సో ఫైనల్ గా చాలా మంది మిమ్మల్ని గుర్తుపడుతున్నారు ఆంటీ వల్లనే ఇదంతా జరుగుతుంది అని, బట్ మీ వెనక అంకుల్ లేకపోతే ఈ విజయం మీకు ఎప్పటికీ రాదు. మీ లైఫ్ లో అంకుల్ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? నా జీవితం మొత్తం అంటే ఆ అంకులే, నా జీవితం మొత్తం అంటే. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది కూడా ఏంటంటే ఏ ఆడపిల్లను ఈ అంకులు ఇది కూడా అంటారు, అమ్మా నాన్ను వదిలిపెట్టి నా కోసం నా జీవితంలోకి వచ్చావు, నా జీవితంలో నా కష్టాలు నీ కష్టాలుగా తీసుకొని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నావు అని కూడా నన్ను అంటే చాలా అంటే చాలా అంటే బాగా చూసుకుంటారు. దానికి నిజంగా ఏ భార్య అయినా సరే ఆ భర్త ప్రేమ ఉంటే చాలు, ఇంకెక్క పెట్టినా పెట్టకపోయినా ఆ ప్రేమ అనేది ఏ ఒక్క హస్బెండ్కైనా అదే చెప్తాను నేను. భార్యలు ఎవరైనా సరే మీరు ఏం తెచ్చినా తేకపోయినా మీరు ప్రేమ కురిపిస్తే చాలు, ఏ ఆడపిల్ల అయినా దానంత సంతోషం ఇంకోటి లేదని పొంగిపోతారు. మన ఆడవాళ్ళకు ఉన్నది అది. కానీ అలా ఏ హస్బెండ్ అయినా సరే మళ్ళీ అత్త మామల సపోర్టింగ్ కూడా, ఫస్ట్లో నేను కష్టాలు పడ్డా వాళ్ళని ఇది చేసినా ఇవాళ అప్పుడు కూడా అంకులే ధైర్యం చెప్పారు, మా అమ్మ నాన్న ఇలా మా అమ్మ ఇలా చేస్తుందని నువ్వు బాధపడకు ఎప్పటికైనా వాళ్ళు ఇది చేస్తారని చెప్పి అంకులు కూడా నాకు అలా సపోర్ట్. కానీ ఇవాళ నిజంగా అంకులు అన్న మాట ఇవాళ వాస్తవమైంది. నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు పసుపు తాడు వేసుకుని వెళ్ళేదాన్ని, అంటే కొంచెం ఉన్నవాళ్ళు ఇదిగా ఉన్నప్పుడు కూడా పసుపు తాడు వేసుకురాకపోతే కొంచెం గిల్ట్ తాడు ఏదన్నా వేసుకుని రావచ్చు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు 250-300 నా శారీ ఏదైనా సరే ఇంకా అంతకు మించి అయితే కసి పట్టుదల. మేము ఇక్కడ నుంచి వచ్చాం మేము కూడా పైకి రావాలి అని కష్టపడి పైకి వస్తాం. ఇలా అన్నప్పుడు కూడా బ్యాండింగ్ ఒకటి
ఒకరి మాటకి ఒకరు విలువిస్తారు, ఒకరి నిర్ణయాలకు ఇంకొకరు గౌరవిస్తారు. ఆ రోజున అలా ఏడ్చినప్పుడు కూడా అంకులు కనీసం ఏడ్చే అన్ని వాళ్ళు ఎన్నైనా అంటారే మన జీవితం అంటే మనకు తెలుసు, కానీ అలా ఏడుస్తుంటే కూడా నా కన్నీళ్ళు తుడిచి అంకులు అంటే అంకులు కూడా ఉన్నారు నన్ను అలా అన్నప్పుడు ఏమనేవారు నన్ను ఇలా పసుపు తాడు వేసుకుని రాకపోతే గిల్టీ తాడని వేసుకుని రావచ్చు కదా. నేను ఊరుకునేవాడిని కాదు గిల్టీ తాడు అట్లా రోల్ మోడల్ కొంటే ఊరుకునేవాడిని కాదు. అది అట్లా అన్నప్పుడు ఎందుకు సంపాదించుకుని కొనుక్కుందాం కొనుక్కుందాం ఇవాళ అన్ని సమకూర్చాను. మరి ఇంత చేస్తున్నారు కదా, ఎప్పుడైనా ఫ్యామిలీకి నేను టైం ఇవ్వలేకపోతున్నానే నా కుటుంబంతో బయటికి వెళ్ళలేకపోతే ఎప్పుడు ఉండదు అట్లా. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రము టూర్లు అంటే విడిగా బయటకు ఎక్కడికంటే వెళ్ళాం. దేవుడి గుళ్ళు అంటే పిచ్చి మాకు అందరికీ కూడా. దేవుడి గుళ్ళకి మాత్రమే సంవత్సరానికి ఒకసారి ఒక వారం రోజులు 10 రోజులు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని తిరిగాం. ఏ దేవుడిని బాగా నమ్ముతారు? ఏ దేవుడిని? శివుడు, పార్వతి, దుర్గమ్మ, వెంకన్న బాబు మొత్తం. దుర్గమ్మ అంటే బాగా నాకు చిన్నప్పటి నుంచి, నేను 8 సంవత్సరాలు పిల్లప్పటి నుంచి నేను దుర్గమ్మ మాల వేసుకున్నాను. అంటే 11 రోజులు మాల అమ్మవారిని ప్రతి సంవత్సరం నిలబెట్టుకుంటా అప్పటి నుంచి ఇప్పుడు పెట్టుకుంటా. ఒక ఇయర్ నిలబెట్టకపోయినా నాకు ఒక ఇయర్ నిలబెట్టినందుకే నాకు కరోనా వచ్చింది. అంటే అది ఒక మూఢ నమ్మకం ఏమో తెలియదు కానీ వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఉంది, వాళ్ళ దీవెనలు కూడా. దేవుళ్ళు లేనిదే మనం లేదు.